తిరగబడ్డ తిను మారు మల్లన్నతో జండ పట్టుకున్నదో నాగా నల్లగొండ జిల్లా నడుము కట్టింది ఓరు గల్లు పోరు దారులేసింది కమ్మమంతా పోరు కమ్ముకున్నది ఎమ్మెల్సీ తిను మారు అంటూ ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ తండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తిను మారు మల్లన్నతో జండ పట్టుకున్నదో నాగా వచ్చిన తెలంగాణపోతున్నదో అయ్య కొడుకు బిడ్డ అల్లు నీదే మరి కాశీ ముర్రజ్వాన్ని మరిపించే పాలన కండ చూపుతున్నారోగామ ద్రోహులే గద్దెకెక్కి మళ్ళా చేస్తున్నారో చేస్తున్నారోగా కుటుంబ పాలన సాగదు అంటూ కుట్రలన్నీ కూడా దోస్తాం హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూహర్స్ నేను మీ తీన్మార్ మలనా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా ఇన్ క్యూ న్యూస్ డబ్ల్యూ 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 డాట్ క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ రాజ్ న్యూస్ అండ్ తొలి కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు ప్రజెంట్ ఇవాళ డిసెంబర్ ఒకటి తారీఖు ఈ డిసెంబర్ ఒకటి తారీఖు నుంచి మళ్ళీ మన పాదయాత్ర మొదలవుతుందని చెప్పుకున్నాం అదేవిధంగా పాదయాత్ర ప్రాంతానికి చేరుకోవడం జరిగింది రాత్రి మూడున్నరకు చేరుకున్నాం సో మొత్తానికి ఇక్కడి నుంచే మళ్ళీ ప్రత్యక్ష ప్రసారాలు కంటిన్యూ అవుతాయి ఇవాళ నుంచి పాదయాత్ర చివరి వరకు కొనసాగబోతా ఉంది భువనగిరి వరకు ఇవాళ ఏంకూర్ సమీపంలో ఉన్నాం ఏంకూర్ నుంచి పాదయాత్ర మళ్ళీ ప్రారంభంగాబోతూ ఉంది ఇక ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అకాల మరణం నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నోముల నరసింహయ్య చనిపోయాడు గత కొన్ని రోజులుగా ఆయన కరోనా బారిన పడ్డటువంటి నరసింహయ్య అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు కరోనా బారి నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా ఊపిరితిత్తుల సమస్య కొనసాగడంతో ఆయన మృతి చెందాడు ఇవాళ ఏది తెల్లవారుజామున చనిపోయినటువంటి నోముల నరసింహయ్య నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు సో ఇదొకటి బ్యాడ్ న్యూస్ సో నోముల నరసింహ గతంలో సిపిఎం పార్టీ తరఫున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రెండుసార్లు నకిరికల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఫ్లోర్ లీడర్గా సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో నోములు నరసింహయ్య పాత్ర ఇంకా భవిష్యత్ పాత్ర ముగిసిపోయినట్టే కానీ ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎర్రజెండా నుంచి వచ్చినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీలో చేరి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నరసింహయ్య రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికయ్యాడు రెండు వేల పద్నాలుగులో జానారెడ్డి చేతిలో ఓడిపోయాడు ఇది నగర ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ప్రస్థానం అయితే ఇక మార్నింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం ఈనాడు తనదైన ముద్రతో మేడే మహానగరం మేడే మహానగరం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఎన్నికలు అగ్రనేతల రాక ప్రచారంలో కాక కోవిడ్ కాలం బ్యాలెట్ వినియోగం ప్రలోభాలు మాత్రం శరా మామూలే కట్టలు తెంచుకున్న ధన ప్రవాహం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పోలింగ్ సోదర్లారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళొకసారి దండం పెట్టి చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీకి తప్ప దేనికైనా ఓటేసుకోండి టీఆర్ఎస్ను వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక గాడి ట్యాంక్ మీదకి ఎక్కిస్తే ఏమవుతుంది అందరు చూస్తారు ఎట్లెక్కిందని కానీ దించే ఉపాయం ఏం చేయకూరు అనేది ఆలోచన చేయరు దయచేసి టిఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసమైనా మేధావి వర్గం చదువుకున్న వాళ్ళంతా ఓటేయండి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది ఇట్లుంటిగా నేడు చర్చలకు రండి రైతులను ఆహ్వానించిన కేంద్రం వణికించే చలిలోను సడలని అన్నదాతల దీక్ష ఢిల్లీ హర్యానా సరిహద్దులో ప్రశాంతంగా ఉద్యమం అంటూ ఇగో అన్నదాతల ఉద్యమం ఎట్లా ఉందో చూడండి కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చెలో ఢిల్లీ ర్యాలీ సందర్భంగా సోమవారం ఢిల్లీ సమీపంలోని సింగాసారి వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న అన్నదాతలు ఇది ప్రతిధ్వనించిన విపక్షం గొంతు రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు అంటూ విపక్షాలు కూడా రైతుల ఆందోళనకు మద్దతు చేసినాయి కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇక ధరణి పేరుతో నకిలీ యాప్లు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు అయిపోయాయి ధరణే నకిలీ మళ్ళా ధరణికో నకిలీ రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందు వీలుగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ధరణి వెబ్సైట్ను పోలీసులు నకిలీ యాప్ మొబైల్ యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు తెలంగాణ టెక్నాలజీ సేవల విభాగం అధికారుల ఫిర్యాదుతో ధరణి పోలీసు ధరణి పోలిని యాప్ను రూపొందించిన ఇద్దరు నిందితులు ప్రేమ్ మూలే మహేష్ కుమార్లను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్లు ఇది ఇక రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు కిటుకులతో గందరగోళం సృష్టిస్తున్నారు విపక్ష నేతలపై ప్రధాని మోడీకి వంటిపాటు నూతన సాగు చట్టాలతో అన్నదాతకు మేలేనని పునరుద్ఘాటన వారణాసిలో పర్యటన విశ్వనాథుడి ఆలయంలో పూజలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇక నమూనా నగుబాటు కొత్తగూడెం మోడల్ డంపింగ్ యార్డ్ స్థల సేకరణకే పరిమితం పట్టణాల్లో అధ్వానంగా చెత్త సేకరణ ప్రక్రియ డంపింగ్ యార్డు నిండిపోవడంతో రోడ్డు పక్కన పోసిన చెత్తకుప్పలాట ఇక ఎట్లా ఉన్నాయి చూడరు కొత్తగూడెం ప్రాంతంలో కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్ల పక్కన చెత్త వేయడం దాన్ని తరలించకుండా కాల్చడం సరికాదు రెండు జిల్లాలను ఓ యూనిట్గా తీసుకొని మోడల్ డంపింగ్ యార్డ్ను నిర్మించాలి చెత్త చెదారాన్ని తరలించే ప్రక్రియ పకడ్బందీగా జరగాలి తక్షణమే ఓ మోడల్ డంపింగ్ యార్డ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి రెండేళ్ల క్రితం కొత్తగూడెం వచ్చిన సందర్భంగా ఎవరు కమిషనర్లతో ఆ శాఖ మంత్రి డ్రామారావు చెప్పినట్టు ఇప్పటిదాకా కేసీఆర్ చెప్తే కేటీఆర్ చెప్తే ఇప్పటిదాకా పనిగాలే ఇది ఇట్లుంటే ఇక శ్రీధర్ ఖర్చును ఇక జీహెచ్ఎం ఎన్నికలు కదా అందరు వేయింగ్ మిషన్ల మీద ఎక్కిరు ఎక్కి నా ఎంత నీ బలం ఎంత అని చూసుకుంటున్నారు కేసీఆర్ ఎవరు సంజయ్ ఆ తర్వాత ఎంఐఎం అక్బరుద్దీన్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిందనే హేసీర్లే బరాబర్ ఇది ఇట్లుంటే ఇక వెలుగు ఒక్కసారి చూద్దాం కాశీ విశ్వనాథ్ టెంపుల్లో మోడీ అంటూ ఒక ప్రధానమైనటువంటి హెడ్డింగ్ పెట్టిరు ఇడ వెలుగు దిన పత్రికలు ఇక హైదరాబాద్లో టెన్షన్ టెన్షన్ కొట్లాటలు దాడులు డబ్బు లిక్కర్ పంపిణీ అడ్డుకున్న బీజేపీ కాంగ్రెస్ లీడర్లపై దౌర్జన్యం టీఆర్ఎస్ నేతలు ఆగడాలను పట్టించుకొని పోలీసులు అక్రమాలను అడ్డుకున్నోళ్లపైనే దబాయింపులు లిక్కర్ను పట్టుకున్నందుకు బీ చైతన్యపూర్లో బీజేపీ పై టీఆర్ఎస్ దాడి బీజేపీ క్యాండిడేట్ చేయి ఫ్రాక్చర్ కార్యకర్తలకు గాయాలు చూసుకో ఎట్లా ఉందో ఇక ఇక నువ్వు నిజంగా అభివృద్ధి చేసిన ఉంటే ప్రజలకు మేలు చేసినుంటే ఇంత అవస్థ ఉండదు బాతాల పోసేటి డబ్బులు పెట్టి కొనుక్కోవడము ఓట్లు కొనడం గింతలు అత్వ ఎందుకుంటుండే నువ్వు నిజంగా అభివృద్ధి చేసినంటే నువ్వు చేయలే నువ్వు మోసం చేసినావు ఓట్లు అనుకుంటున్నావు కాబట్టి వీళ్ళు తిరగబడతా ఉన్నారు జనం సంజయ్ పై టీఆర్ఎస్ దాడేట నెక్లెస్ రోడ్లో వాకింగ్కు వెళ్ళొస్తుండగా అడ్డుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి నేతలు కారు అద్దాలు పగలగొట్టి లోపలున్న వారిని బయటకు లాగేందుకు ప్రయత్నం అట అరే అమ్మ బండి సంజయ్ మీదట టీఆర్ఎస్ నేతలు దాడిలో చేయి విరిగిన చైతన్యపురి డివిజన్ బీజేపీ క్యాండిడేటు రంగ నరసింహ గుప్తానట ఈ పరిస్థితి త్వరలోనే చెప్తా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇంకా సస్పెన్స్ తొలగలేదు తాను రాజకీయాల్లోకి వస్తానా రానా అనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని సోమవారం జిల్లా సెక్రటరీల భేటీలో రజనీకాంత్ ప్రకటించిందట గ్రేటర్లో కిక్కే కిక్కు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మందు మస్తమ్ముడు పోయింది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు డిపోల నుంచి లిక్కర్ భారీగా లిఫ్ట్ చేశారట కామన్గా ఉండేది ఇక జీహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన బీజేపీ చే స్టేట్ చీఫ్ బండి సంజయ్ సోమవారం ఆలయాలను గోశాల గురుద్వారాలను సందర్శించారు పొద్దున్నే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న ఆయన బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు అట ఇది ఇక సోషల్ మీడియాను ఫేక్ మీడియాగా మార్చేసారు నేను పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు హరీష్ రావు ఫేక్ సోషల్ మీడియా ఫేకు మీ మహమ్మ మీడియా మొత్తం ఇంకా ఫేక్ ఇంకా సోషల్ మీడియా ఉండేపటికి దిగొచ్చారు కానీ లేకపోతే మీరేట దిగుతుండే తాత ఆశాకిరణంగా మొడెర్నా వ్యాక్సిన్ ఓవర్ ఓవరాల్ సక్సెస్ రేటు నైంటీ ఫోర్ పాయింట్ వన్ అట కరోనాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు నాలుగు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల డ్రాఫ్ట్ లిస్టు ప్రకటించిన ఎన్నికల కమిషన్ అట బిఎల్ఓల విచారణ అనంతరం తేలిన ఓటర్లు పన్నెండు జిల్లాల్లో కలిసి కలిపి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది అప్లికేషన్ రిజెక్టు నేటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణట నాలుగు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు ఓటర్లు నమ్మ ఓటర్లు కొత్త గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు వలంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందులో రాజేశ్వర్ రెడ్డి ఓట్లు ఆ తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ ఓట్లు మంత్రి మల్లారెడ్డి ఓట్లు ఇవన్నీ మేము తీసిపెట్టినాం కొడితే ఎట్లా దెబ్బ కొడతామంటే చూడరిగా మీరు ఎట్లుంటాయో కొంతమంది అధికారులు వాళ్ళ ఏది సహకరించినటువంటి వాళ్ళు ఆ ఓటర్ లిస్ట్ మొత్తం తయారు చేస్తున్నాం ఓట్ల దందా మొత్తం అది కాగానే మేము ముందుకు తీసుకొస్తాం ఎన్ని ఓట్లు చేశారు అనేది ఇక అట్లాగే ఇవాళ నుంచి మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమానికి అవకాశం ఇచ్చారు దయచేసి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రల సోదరులారా ఇంకా ఎవరైనా ఓటు హక్కు నమోదు చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి నమోదు చేసుకోండి మనం ఈ ఓటుతోటి కేసీఆర్ను ఏం చేయాలనో ఆయన ప్రభుత్వాన్ని ఏం చేయాలనో మీ అందరికీ తెలుసు దయచేసి ఒక అవకాశం ఇవ్వడం కోసమైనా మీరు నాకు మీరు రిజిస్టర్ చేసుకోండి సోదరులారా నేను పాదయాత్ర మళ్ళీ ప్రారంభించిన ఇవాటి నుంచే ఇది ఇట్లాంటే మోడీజీ మన్ కీ బాత్ వినండి మా మన్ కీ బాత్ వినండి రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఐదో రోజు కొనసాగింది వేలాది మంది రైతులు ఢిల్లీ చుట్టూ ఉన్న ఐదు ఎంట్రీ పాయింట్లలో నిరసన కొనసాగించారట పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి రైతులు టీఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని కేంద్రం చూస్తూ ఊరుకోదు సంజయ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న అధికార పార్టీకి పోలీసుల వత్తాసు డబ్బుల పంపిణీపై ఫిర్యాదు చేసిన ఎస్ ఎస్సీసీ పట్టించుకోదా కిషన్ రెడ్డి ఫైర్ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఎలక్షన్ డ్యూటీలో ఆశాలు అంగన్వాడీలు ట్రైనింగ్ లేదు అప్పటికప్పుడు జిల్లాల నుంచి రప్పించారు ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీకి రాకపోవడంతో ఈ సమస్య చూసుకుని ఎట్లా ఉందో పరిస్థితి గ్రేటర్ పోలింగ్ ఇవ్వాలనే పొద్దుగా ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రతి ఓటర్ను ఓటరు మాస్క్ పెట్టుకోవాల్సిందే ఇగో ఇది పరిస్థితి మొత్తానికి గందరగోళం ఈ ఎన్నికలైతే ఇక ఆంధ్రజ్యోతి బస్తీమే సవాల్ పోటాపోటీగా డబ్బు పంపిణీ అడ్డగింతలు బస్తీలు కాలనీలో ఉద్రిక్తతలు బాహాబాహి చివరి అంకంలో పార్టీలు డి అంటే డి ఓటుకు ఐదు వందల నుంచి ఐదు వేల దాకా పంపిణీ బండి సంజయ్ వాహనంపై దాడి నక్లెస్ రోడ్లో వాహ్యాలకి బీజేపీ నేత వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలతో అక్కడికి విజయారెడ్డి వాహనానికి అడ్డు ఆయన కారు అద్దాలు ధ్వంసం డబ్బులు పంచుతున్నారని విజయ ఆరోపణ అక్కడి నుంచి సంజయ్ ని సురక్షితంగా తరలించిన పోలీసులు అంటూ వార్త ఇగో ఇది నక్లెస్ రోడ్లో అంటే బండి సంజయ్ పోయి కేసీఆర్ పోయి పంచుతుండొచ్చు నా డబ్బులు బండి సంజయ్ పంచుతాడే ఒకవేళ పంచేది ఉంటే కథ కాకపోతే బోనస్గా ఫుల్గా మద్యం ఇస్తురట మాంసంతో విందు చోటా మోటా లీడర్లు కార్యకర్తల ద్వారా ఇళ్ల వద్దకే గుత్తగా ఓట్లకు బల్క్గానే ఆఫర్ కాలనీ సంఘాలకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు ద్విముఖ పోటీ స్థానాల్లో మరింత పోటా పోటీగా ద్వాక్రా సంఘాలకు ఐదు లక్షల నుంచి పది లక్షలు డబ్బు మద్యం పంపిణీపై పార్టీల పరస్పర ఆరోపణలు కొన్ని చోట్ల గొడవలు టీఆర్ఎస్ను అడ్డుకున్న బీజేపీ పలుచోట్ల బెల్ట్ షాపులపై దాడి వాహనాల్లోనూ పట్టుబడ్డ మద్యం అభ్యర్థులకు తలా మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల దాకా ఖర్చు వచ్చిందట టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మూడు నుంచి ఐదు కోట్లు ఇచ్చింది అయినా ఓడిపోతురాలు నేడు గ్రేటర్ పోలింగ్ తెలుపు బ్యాలెట్ పత్రంపై ఎన్నికలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నూట యాభై డివిజన్లు బరిలో నూ పదకొండు వందల ఇరవై రెండు మంది డెబ్బై నాలుగు లక్షల ఓటర్లు తొమ్మిది వేల నూట ఒక కేంద్రాలు నలభై ఎనిమిది వేల మంది పోలింగ్ పోలింగు యాభై రెండు వేల మంది పోలీస్ సిబ్బంది కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు మాస్క్ ఉంటేనే ఓటు వైరస్ బాధితులు సాయంత్రం ఆరు నుంచి ఆరు ఐదు నుంచి ఆరు గంటల నడమ వేయొచ్చట వైరస్ ఉన్నోళ్ళు అనుమానితులకు పోలింగ్ కేంద్రాల వద్దే టెస్టులు నూట యాభై పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఎస్సీసీ పార్దసారధి వెళ్లడంటూ ఒక వార్త ఊర్లో గ్రేటర్ ఓటర్ కరోనా ప్రభావంతో ఉపాధి కరవై సొంతూర్లకు స్కూల్ల స్కూళ్ల బంద్తో కొందరు స్వరాష్ట్రాలకు ఇంకొందరు జీహెచ్ఎంసీ ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం ఈసారి పోలింగ్ రోజు సహా మూడు రోజుల సెలవులు పుణ్యక్షేత్రాలు ఇతర ప్రాంతాలకు కొందరు ప్లాన్ ఇంకా హైదరాబాద్కు చేరని ఐటీ ఓటర్లు చూసుకో ఎట్లా ఉందో ఎప్పుడైతే పోలింగ్ శాతాన్ని తగ్గేయడానికే ఈ డేట్ను ఫిక్స్ చేసారు ఓ హైదరాబాది ఓటుకు జైకొట్టు నిర్లిప్తత వీడి చెలో పోలింగ్ స్టేషన్ మూడు ఎన్నికల్లో యాభై శాతం లోపే పోలింగ్ జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో నలభై ఐదు శాతమే బస్తీల్లో చైతన్యం కాలనీలో నైరాశ్యం పోలింగ్ కేంద్రాలకు రాని ఉన్నత వర్గాలు ఈ ఉన్నత వర్గాలకు కూడా చెప్తా ఉన్నాం దయచేసి మోసం మోసమవుతుందయా మీరు చేయబట్టి ఎస్సీసీ ముందు బీజేపీ ధర్నా ఉద్రిక్తంగా మారిన ఆందోళన రఘునందన్ను ను ఈడ్చికెళ్లి అరెస్టు చేసిన పోలీసులు ఇంద్రసేన ఎమ్మెల్సీ రామచంద్రరావు అరెస్టు సిబ్బంది రాలేదు బాక్సులు కదలలేదు పలు డీఆర్సీ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు ఆగ మేఘాలపై ఉద్యోగులను పంపిన అధికారులు ఇగో ఇది పరిస్థితి ఎన్నికలది ఏపీ అసెంబ్లీ నుంచి చంద్రబాబు సస్పెన్షన్ ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి తొలి రోజే శాసనసభలో యుద్ధం ఇన్పుట్ సబ్సిడీపై తీవ్ర రగడ పద్నాలుగు మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అసెంబ్లీ గేటు వద్ద చంద్రబాబు ధర్నా ఫేక్ సీఎం తప్పుడు మనుషులు ఒక ఉన్మాదికి పది మంది తోడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం అంటూ మా స్పీకర్ పోడియం ముందు బైఠాయించినట ఏపీకి సంబంధించింది ఇక పథకం పారింది కానీ ధైర్యం చెదిరింది నకిలీ కంపెనీ వెబ్సైట్ సృష్టించి ఏడు కోట్లు వసూలు చేసిరట విశాఖపట్నంలో పొరగాలు ఇన్ని పైసలు మనం ఏం చేసుకోవాలని చెప్పి ఆయన వెబ్సైట్ మూసేస్తే అనుమానం వచ్చి కేసు పెడితే అసలు దొంగలు దొరికిరట రైతుల రణం కేంద్రం అంతర్మదనం నిర్ణయాత్మక పోరు ఇది వ్యవసాయ చట్టాల రద్దు చేయాల్సిందే అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురునానక్ జయంతి సందర్భంగా క్యాండిల్ వెలిగిస్తూ వెలిగిస్తున్న ఢిల్లీలోని ధర్నా చేస్తున్న రైతులట ఇది ఇట్లుంటే ఇక వ్యవసాయేతర ఆస్తుల పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత కేటీఆర్ ప్రకటనతో ఊహాగానాలు మూడున్న కోర్టులో స్పష్టత వస్తేనే ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం వ్యవసాయేతర ఆస్తులు పాత పద్ధతిలోనే ఇక ధరణి లేదు అర్థమవుతుందిగా ఇది గిట్లుంటుంది అన్నట్టు కరోనాపై నాలుగు నా కిలపక్షం భేటీ కాబోతా ఉందట మోడీ నేతృత్వంలో కండి ఇది ఇట్లుంటే ఇక ఇదేంది అవో ఏమో లింగాల మీద ఏమో అమ్మా అమ్మ సోమవారం బంజారాయల్స్లోని శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు కండువే లింగానికి కూడా సాక్షి దినపత్రిక డేవిడ్ వార్నర్ అవుట్ గాయం కారణంగా భారత్తో మూడో వన్డే టీ ట్వంటీ సిరీస్కు దూరమైందట ఇక ఫైవ్ జీ మొబైల్స్ అందడిస్తారు భారత్లో మూడు నెలల్లో పది లక్షల ఫోన్లు అమ్ముకోమంట ఫైవ్ జీ మొబైల్స్ ఇది ఇటువంటి ఇక నేడే గ్రేటర్ పోలింగు ఓటు చివరి ఓటు పట్టేద్దాం గట్టి పోటీ ఉన్న డివిజన్లో పార్టీలు ఆఖరి ఆఖరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయట పార్టీల టెన్షన్ ఓట్లపై లెక్కలు సేమ్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల మీదనే ప్రధాన వార్త కరోనా కాలం జర శుభ్రం ఓటుకు ముందు ఓటు తర్వాత శానిటైజర్ రాసుకోవాలి భయపేట గురయన ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో వేలాది మందితో సభ పెడితే ఏ కరోనా రాకపాయ ఏ ఓటు వేస్తాను కొంచడం వాళ్ళని భయోపే కార్యక్రమం ఇది బిగ్ డే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులు సంస్థలకు సెలవులు డిసెంబర్ నాలుగున ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన అంటూ వార్తను చూడొచ్చుగా నీలబార్ రాజకీయం పోడియం వద్ద ఏపీ విపక్ష నేత చంద్రబాబు డ్రామా అంటూ ఇడబెట్టిరు నీలబార్ రాజకీయం అట ఇది ఏపీకి సమయం గ్రేటర్ అప్డేట్స్ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారట గ్రేటర్ ప్రచారంలో బందోబస్తు గట్టి చేసినామని పోలీసు వాళ్ళు ఉన్నారు రైతు చట్టాలపై దుష్ప్రభావం చేస్తున్నారని మోడీ టీకా పురోగతిపై ప్రధాని మళ్ళీ సమీక్ష చేసినట్టు వార్త వ్యాక్సిన్ వాలంటీర్పై పరువు నష్టం దావానట కంపెనీ పరువు ప్రతి ప్రతిష్టలకు భంగం కలిగించారన్న కారణంతో కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగంలో పాల్గొన్న వాలంటీర్పై సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంద కోట్ల పరువు నష్టం దావాని వేసింది వ్యాక్సిన్ ప్రయోగం కారణంగా తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఆరోపించడంతో ఈ సంస్థ ఈ మేరకు దావా వేసిందట నయనానందకరం శ్రీ లక్ష్మీనారసింహుడి దీపోత్సవం జగిత్యాల శంకర్ కార్టూన్ పోలింగ్ బూత్ ఎన్నికలు బల్దియా ఎన్నికలు మద్యం మత్తులో దేనికోటేసేనా ఓటేసానా తెలియదు సారీ శారీ అంటున్నాడు మద్యం మత్తులు వేసినట ఓటు ఆంధ్రప్రభ టాప్ గేర్ తేరాసాదే అయ్యో టాప్ గేరే తేరాసా ధీమా ఇది ఏంది యాడ్ లెక్కలేదా ఇది ఇది టీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తారు ఈ పత్రిక టీఆర్ఎస్ వాళ్ళు నడిపే పత్రికనే ఓటింగ్ పెరిగేనా నిర్బంధ విధానమే శరణ్యమా నిర్బంధ విధానం రావాలి ఓటింగ్ విషయంలో ఎవరైతే ఓట్లు వేయరో వాళ్ళ పథకాలు కట్ చేయాలి వాళ్ళకు కొంత కట్ చేస్తేనే సెట్ అవుతుంది భరోసాగా కేటీఆర్ ఇక వీళ్ళిద్దరు తీసిపెట్ట ఇది నమస్తే తెలంగాణకు చెల్లెమే ఆమె అక్క ఈమె చెల్లె ఈ సవాళ్ళు ప్రతి సవాలు ఇది ఏపీకి సంబంధించింది తేడాలు వస్తే డమాలే హైదరాబాద్ అభివృద్ధిపై మొత్తం టీఆర్ఎస్ ఫేవర్లో ఉన్నది చూడు ఫస్ట్ పేజ్ అంతా ఢిల్లీని దిగ్బంధిస్తాం ఈ మోడీకి సంబంధించినటువంటి హెచ్చరిక రైతులు చేస్తున్నది అగ్రి అగ్రిబిల్లుడు ఏమి లేవు ఇంట్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నేడే పోలింగ్ సాధారణ ఖర్చుని పెద్దగా ఏం లేదు ఆంధ్రజ్యోతిలో ఇది ఇక అమ్మ మళ్ళా ఏమో పెట్టినగా మన ధర్మం విశాలం అదో ఇప్పుడు ధర్మాలు యాదకొస్తున్నాయి ఈ పేపర్కు ఆ తర్వాత ఏంటి హిందుత్వం యాదుకొస్తుంది వాళ్ళ ప్రియుణ్ణి కాషాఖ కండువాళ్ళలో తిప్పుతూ ఉంటుంది బాధితుడు ఈ లైన్ కరెక్ట్ ప్లీజ్ టేక్ దిస్ ఏందిది అమ్మా ఏమో రాసుకొచ్చింది బ్రాండ్ హైదరాబాద్ను కాపాడుకుందాం ఆల్రెడీ మీరు దిగిపోతే కాపాడినట్టే ఆలోచించి ఓటేయండి మళ్ళీ ఈ కరపత్రం పెట్రోల్ తొంభై భోపాల్లో రికార్డు స్థాయిలో పెరిగిందట ధర ఎప్పుడైనా నగదు బదిలీ ఇకపై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆర్టీజీఎస్ నేటి నుంచి అమల్లోకి వస్తుందట అత్యవసర వినియోగానికి మోడర్న టీకా వెనక్కి తగ్గం నిర్ణయాత్మక పోరుకు సిద్ధపడి ఢిల్లీకి మన ఆశల ఆకాశం అని పోటు ఎట్లేసింది చూడు ఇక పాపం పోరం ముఖం వాడిపోయింది చూడు ఎటు పోయిందని ఇదేంది పచ్చని భాగ్యనగరంలో మత కుట్ర స్మార్ట్ ఫోన్ సాక్షిగా బండి బ్యాచ్ భాగోతాం వాట్సాప్ చాట్తో బయటపడ్డ బండారం వాకింగ్ పేరుతో నెక్లెస్ రోడ్డుకు బండి సంజయ్ ఫోన్ రావడంతో అక్కడికి వెళ్ళిన పోలీసులు సంజయ్ని కారులో పంపిన పోలీసులు బండి ఉన్నాడని వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు అప్పటికే ఈ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్లో టిఫిన్ చేసి వెళ్ళిన బండి వెనుక కారును అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పైసలు పంచుతున్నారని టీఆర్ఎస్ నిలదీత జరిగింది ఇదైతే బీజేపీ వంకర ప్రచారం సంజయ్ పై హత్యాయత్నం అంటూ అబద్దాలు కార్లోనే లేని సంజయ్పై దాడి ఎలా సాధ్యం మరి ఇదంతా చూపించిన భవిష్యుడికే కారు అద్దాలు పలిగిపోయినాయి అవేందుకు సంజయ్ సంజయ్పై ముస్లింలు దాడి చేశారంటూ రాకేష్ రెడ్డి చేసిన మెసేజ్ అట ఈ లైన్ కరెక్టే కరెక్ట్ దీన్నే ప్రచారం చేయండి అంటూ సూచన అంటూ టేక్ దిస్ సంజయ్ వాళ్ళ దాంట్లో వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు నీ కరపత్రంలో ఈ బద్మాష్ వార్తలన్నీ మీరు ఎట్లా పెడుతురు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు అట్లా పెట్టుకురు మీ నీ అంత బరిదేగించిన పత్రికనైతే కాదు కదా ఇంకా నయం సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ కథ కానీ లేకపోతే ఇగో ఈ మూడు పత్రికలు చూస్తున్నారు కదా ఇవి టీఆర్ఎస్ పత్రికలు ఈ మూడు బరాబరు అప్పుడప్పుడు ఈనాడు కూడా రంగు రూపం మార్చుకుంటుంది రంగు అచ్చా అక్కినే నాగార్జున వచ్చినవా మన పాలన మన ఓటు మన నగరం మన రాజధాని మన హైదరాబాదు మన భవిష్యత్తు మన పాలన మన ఓటు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి ఓటేద్దాం మన శక్తిని చూపిద్దాం ఓటేద్దాం అనగా టీఆర్ఎస్ పార్టీకి అనలేదు చూడరు టీఆర్ఎస్ పార్టీకి అని చెప్తలేరు నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అంటే నీ కథ గమ్మతుంటుండే ఇక చిన్నగా ఇంకా ఇంకా పెద్దగా రాలేదు ఇంక నేను చెప్పలేదా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పినా అన్నట్టే ఓటు చెప్తున్నాడు కానీ ఎవరికి ఓటేద్దామని చెప్పలే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అయినా కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఓటేయమని అక్కినే నాగార్జున పిలుపు అనుకుందాం మరి ఏం చేద్దాం ఓటింగ్ శాతం పెంచాలంటే దాని పెడదాం అదే కదా అక్కినే నాగార్జున పిలుపు మన పాలన మన ఓటు మన నగరం అంటున్నావుగా భోషుడికే మా భూమి మా కథ మా ఇన్కన్వెన్షను మా చెరువులు అని చెప్పి ఒక మాట ఎందుకు అనవు మేము అంటాం ఈసారి ఖచ్చితంగా నీ స్టూడియోలు నీ కథ నీ లెక్క అంతా తీస్తాం నువ్వేదో తమాషా చేస్తా ఉన్నావు ఇంకా హైదరాబాద్లో కానీ ఆ తమాషా ఖచ్చితంగా కేసీఆర్ గారు గతంలో చెప్పింది కదా అక్కినే నాగార్జున అంటే చోటు దొంగ అని ఆ లెక్కలన్నీ బయటికి తీస్తాం వినవగనాడు సో ఇది మనం ఏంకూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారం ఇవాళ మన పాదయాత్ర సురువు కాబోతూ ఉంది ఈ పాదయాత్ర ఏంకూరు నుంచి ప్రారంభమై ఖమ్మం మీదుగా అట్లా వెళ్ళిపోతా ఉంది సోదరులారా ఇక ఈ పాదయాత్ర విజయవంతం కావాలని మీ అందరం మనసారా దీవిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నోములు నరసింహ గారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్ అలాగే సోదర్లారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తప్ప దేనికైనా ఓటేయండి దయచేసి మరొక్కసారి దండం పెట్టి చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండడానికి నేను మీ తిని మార్మలన గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జండ పట్టుకున్నదో నాగా నల్లగొండ జిల్లా నడుము కట్టింది ఓరు గల్లు పోరు దారులేసింది కమ్మమంత పోరు కమ్ముకున్నది ఎమ్మెల్సీ తీను మారు అంటూ ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా పడ్డ తిను మారు మల్లన్నతో జండ నాగా మంచిగా వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదో నాగా అయ్య కొడుకు బిడ్డ అల్లు నీదే మరి రాజమైపోతున్నదో నాగా కాశీ ముర్రధ్వాని మరిపించే పాలన కండ చూపుతున్నదో నాగా బుద్ధ మద్రోహులే గద్దెకి మళ్ళ గారాడి చేస్తున్నారో నాగా కుటుంబ పాలన సాగదు అంటూ కుట్రలన్నీ కూడా దోస్తాము అంటూ తిమారు మల్లన్న తోడున్నాడంటూ ఎమ్మెల్సీ మల్లన్న కావాలే అంటూ పల్లె పల్లెలన్నీ ప్రతి నబూలి అన్న మల్లన్నతో నడిచరో తిరగబడ్డ తినుమారు మల్లన్నతో జండ పట్టుకున్నదోలాగా